బంగారు నెమలి. అవంతిరాజ్యానికి సమీపాన దండకారణ్యం ఉండేది. ఆ అరణ్యానికి ఒక బంగారు నెమలి వచ్చింది. వేటగాళ్ళు చాలామంది ఆ బంగారు నెమలిని వలవేసి పట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నెమలి శరాబందీ అనే బోయవాడి వలలో చిక్కుకుంది. శరాబంది అంతటితో తన బాధలు తీరిపోయాయని సంతోషించాడు. తనను బంధించి తీసుకు వెళుతున్న శరాబందితో బంగారు నెమలి, ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు అని ప్రశ్నించింది. ఒక పక్షి మానవ భాషలో తనతో మాట్లాడడంతో మొదట శరాబంది విస్తుపోయాడు. తర్వాత, నీ బంగారు నెమలి కన్నులు అమ్ముకుని దరిద్రం నుంచి బయటపడతాను అని చెప్పాడు. అప్పుడు బంగారు నెమలి, నెమలి కన్నులు నా ప్రాణం, నువ్వు వాటిని తీసిన మరుక్షణం నేను మరణిస్తాను అంది. నీ ప్రాణంతో నాకేం పని అన్నాడు శరాబంది నిర్దయగా. నీవు ఇంకా ధనవంతుడివి అయ్యే ఉపాయం నేను చెబుతాను. నన్ను మహారాజుకు కానుకగా ఇవ్వు, అతను నీకు విలువైన కానుకలు ఇస్తాడు అని చెప్పింది బంగారు నెమలి. ఆ సలహా శరాబందికి నచ్చింది. బోయవాడు బంగారు నెమలిని అవంతిరాజు చక్రసేనుడికి కానుకగా ఇచ్చాడు. సంతోషించిన మహారాజు శరాబందికి 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. చక్రసేనుడు బంగారు నెమలిని పంజరంలో పెట్టమని సేవకులను ఆదేశించాడు. అప్పుడు ఆ బంగారు నెమలి, రాజా, నన్ను పంజరంలో బంధిస్తే ఎంతో కాలం బతకను, అందుకే నన్ను స్వేచ్ఛగా ఉద్యానవనంలో వదలండి అని కోరింది. అలా చేస్తే నీవు తప్పించుకుపోతేనో అని సందేహం వ్యక్తం చేశాడు చిత్రసేనుడు. రాజా, మీరు నా కోసం ధనం వెచ్చించారు కనుక మీ బానిసను, మీకు ఏదైనా మేలు చేసి రుణం తీర్చే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను, నన్ను నమ్మండి అని చెప్పింది. బంగారు నెమలి మాటలు విశ్వసించిన చక్రసేనుడు దాన్ని ఉద్యానవనంలో వదిలి మంచి చెడ్డలు చూడమని సేవకులను ఆదేశించాడు. ఉద్యానవనంలో విహరిస్తూ బంగారు నెమలి అందరికీ కనువిందు చేయసాగింది. అది అందరికీ ఎన్నో నీతులు చెప్పేది. అవి విన్నవారు బంగారు నెమలి తప్పక శాపగ్రస్తురాలైన ఏ దేవకన్యో అయి ఉండాలని భావించేవారు. ఏడాది తర్వాత అవంతి రాజ్యానికి క్షామం వచ్చింది. ప్రజలు తిండిగింజలు లేక అల్లాడిపోసాగారు. మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. బంగారు నెమలితో తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు బంగారు నెమలి, రాజా, బాధపడవద్దు, మీకు మేలు చేసే అవకాశం ఇప్పటికి వచ్చింది. నేను అవంతిలో ఏర్పడిన క్షామాన్ని పోగొడతాను అంది. నీవా పని చేస్తే నీకు సంతోషంగా స్వేచ్ఛను ప్రసాదిస్తాను అన్నాడు చక్రసేనుడు. మహారాజా, నేను స్వేచ్ఛగా ఉద్యానవనంలో నాట్యం చేస్తాను. ఆ నాట్యానికి ప్రకృతి పులకిస్తుంది, వర్షం కురుస్తుంది, పచ్చిక మొలకెత్తుతుంది, చెట్లు చిగురిస్తాయి, పంటలు పండుతాయి. అయితే ఒక షరతు, నేను చేసే నాట్యాన్ని నరులెవరూ చూడరాదు. అలా జరిగితే నీ ప్రయత్నం ఫలించదు అని చెప్పింది. చక్రసేనుడు అందుకు సమ్మతించాడు. మరునాడు అంతఃపురవాసులతో సహా ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చాటింపు వేయించాడు. బంగారు నెమలి ఉద్యానవనంలో పురి విప్పి నాట్యం చేయడం ప్రారంభించింది. దాని బంగారు కన్నుల దగదగలు ఆకాశాన్ని తాకాయి. ఆ నాట్యం చూసి పక్షులు కుహుకుహు రావాలు చేశాయి. ప్రకృతి మాత పులకించింది. కారు మబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసింది. ఆ వర్షంలో తడుస్తూ బంగారు నెమలి చాలాసేపటి వరకు నాట్యం చేస్తూనే ఉంది. నెమ్మదిగా అవంతి రాజ్యంలో క్షామ పరిస్థితులు తొలగి పంటలు పండాయి, ప్రజల బాధలు తీరాయి. చక్రసేనుడు బంగారు నెమలికి కృతజ్ఞతలు చెప్పుకుని దానికి స్వేచ్ఛను ప్రసాదించాడు. అప్పుడు బంగారు నెమలి, రాజా, మీరు ఒంటరిగా రథారూఢులై వచ్చి నన్ను అరణ్యంలో వదలండి అని కోరింది. చక్రసేనుడు అలానే చేశాడు. అరణ్యం చేరిన బంగారు నెమలి, చక్రసేన మహారాజా, మీరు నా మాట విశ్వసించారు, నాకు స్వేచ్ఛను ప్రసాదించి మీ మాట నిలబెట్టుకున్నారు. అందుకే ఇంతవరకు ఏ నరుడు చూడని నా నాట్యాన్ని మీరు వీక్షించగలిగే వరం ప్రసాదిస్తున్నాను అని చెప్పి పురి విప్పి మహారాజు ముందు నాట్యం చేసింది. ఆ నాట్యానికి చెట్లు పుష్పవర్షం కురిపించి దివ్య పరిమళాన్ని వెదజల్లాయి. గాలి పులకించి మధురమైన సంగీతం వినిపించింది. ఆ మనోహర నాట్యానికి చక్రసేనుడు పరవశించిపోయాడు. అతని నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అంతలో బంగారు నెమలి అదృశ్యమైపోయింది. రాజ్యం చేరిన చక్రసేనుడు అవంతి రాజ్యానికి బంగారు నెమలి చేసిన సహాయం మరిచిపోలేకపోయాడు. బంగారు నెమలికి ఒక ఆలయం కట్టించి నిత్యపూజలు ఏర్పాటు చేసి తన కృతజ్ఞత చాటుకున్నాడు. కథ సమాప్తం. వింత పోటీ.
అవంతి రాజ్యంలో యుద్ధభయాలు లేకుండా పాలన కొనసాగడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. అక్కడి ప్రజలు చీకు చింత లేకుండా కాలం గడిపేవారు. శత్రువుల నుంచి ప్రమాదం తొలగిపోవడంతో రాజ్యంలో ప్రతి సంవత్సరం ఆటల పోటీలు, పరుగు పందాలు, రకరకాల పోటీలు నిర్వహించేవారు. ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త పోటీని ప్రవేశపెట్టేవారు. విజేతలకు మంచి బహుమతులు కూడా ప్రకటిస్తారు. కాబట్టి పోటీదారులు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొంటుంటారు. యథావిధిగా ఆ ఏడాది కూడా మంత్రి ఒక వింత పోటీని నిర్వహించాడు. అది ఏమిటంటే, పోటీదారులు రాజభవంతి మీద నుంచి నేల మీదకి దూకాలి. అలా భవంతి మీద నుంచి క్షేమంగా దూకగలిగిన వారికి మహారాజు 100,000 వరహాలు బహుమతిగా ఇస్తారు. బహుమతికి ఆశపడి చాలామంది యువకులు పోటీలు పడుతూ భవనం మీదకి ఎక్కి దూకటానికి ప్రయత్నం చేశారు. కానీ భవంతి చాలా ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఎవరూ సాహసించి కిందకి దూకలేకపోయారు. దాంతో మంత్రి 100,000 వరహాల మూట పైకి ఎత్తి అందరికీ కనపడేలా చూపిస్తూ, ఈ 100,000 వరహాలను గెలుచుకునే వీరుడే ఇక్కడ లేడా అని బిగ్గరగా అరిచాడు. అప్పుడు సమూహంలోంచి గంగన్న అనే వ్యక్తి భవనంపైకి ఎక్కి ఏమాత్రం భయపడకుండా లాఘవంగా కిందకి దూకేశాడు. అందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు. రాజు భేషని గంగన్నను మెచ్చుకున్నాడు. తర్వాత వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నారు. ఒక్కొక్క విజేత వెళ్ళి మహారాజుగారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. కాసేపు అయ్యాక భవనం మీద నుంచి కిందకి దూకిన విజేత గంగన్న అని రాజు గంభీరంగా పిలిచాడు. గంగన్న వెళ్ళి రాజుకు నమస్కరించి నిలబడ్డాడు. మాట ప్రకారం రాజు గంగన్నకు 100,000 వరహాల మూటను బహుకరించబోయాడు. వెంటనే మంత్రి రాజును వారించి, ఈ గంగన్నను బంధించండి అని భటులను ఆదేశించాడు. సభికులు, రాజు ఆశ్చర్యంతో మంత్రి వైపు చూశారు. అప్పుడు మంత్రి, ప్రభు, గత నెలలో మన ఖజానాను దోచుకున్న వ్యక్తి ఈ గంగన్నే అన్నాడు. రాజు దానికి రుజువేమిటన్నట్టు మంత్రి వైపు చూశాడు. ప్రభు, ఈ దొంగ మన ఖజానాను దొంగిలించి పారిపోతున్న సమయంలో మన సైనికులు గమనించి వెంబడించారు. అప్పుడితడు అతి లాఘవంగా మన భవంతి నుంచి కిందకి దూకి తప్పించుకున్నాడు. తర్వాత ఎంత విచారించినప్పటికీ దొంగ ఆనవాళ్లు దొరకలేదు. ఈ దొంగను పట్టుకునేందుకే నేను ఈ పోటీని నిర్వహించాను. పోటీలో ఏ ఒక్కరూ చేయలేని పనిని ఈ గంగన్న మాత్రమే సాహసవంతంగా చేయగలిగాడు. నిజంగానే అతనికి గోడలు దూకే విద్యలో చాలా ప్రావీణ్యం ఉందన్న విషయం మీరంతా ఇంతకు ముందే చూశారు కదా అన్నాడు మంత్రి. రాజాజ్ఞ ప్రకారం భటులు గంగన్నను బంధించి తీవ్రంగా విచారించారు. గంగన్న చివరకు నిజాన్ని అంగీకరించి కారాగారానికి వెళ్ళిపోయాడు. చిక్కు సమస్యను యుక్తితో పరిష్కరించడంతో అందరూ మంత్రి తెలివిని కొనియాడారు. కథ సమాప్తం. కథలన్నీ కంచికి, మనం ఇంటికి.